అంటే
ఆ శ్వేతవరాహ కల్పంలో మొదటి కృత యుగంలో హిరణ్యాక్షుని సంహరించాక హిరణ్యకశ్యపుడు నిర్జించడం కోసం ప్రహ్లాదుడు నారసింహుని ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఆవిర్భవించిన సమయం ఎంతకాలమైనా మీరు పరిగణించవచ్చు, గణాంకంలో లెక్కించవచ్చు. కోట్ల సంవత్సరాలైంది ఆ నరసింహావతారం ఆవిర్భవించి. మరి అంతటి పురాతన యుగం నుంచి వస్తున్నటువంటి ఈ 32 నరసింహ స్వరూపాలుగా చెప్పబడుతుంది నరసింహావతారం. కారణం, మనిషికి 5 కళలు, చంద్రుడికి 16 కళలు అవుతుడు. అమావాస్య పౌర్ణములతో పాడ్యమి విజయ తది ఆచరి జరుగుతుంటమే, అవి కళలు, చంద్రుడి యొక్క కళలు. వృద్ధి కళలు, హీన కళలు కంటే 32 కళలు పౌర్ణమి అమావాస్య. అలాగా సూర్యుడికి 12 కళలు, ద్వాదశాదిత్యాది అతిథి మండలి అని చెప్పి వేదకాలంలో 12 సూర్య కుటుంబాలు దగ్గరించే ఒక అతిథి మండలంగా చెప్పబడుతుంది. అది మళ్ళీ వేరే ఈ కాలమానంలో కనిపిస్తుంది మొత్తం విశ్వప్రూపంలో గంటంతానం. అలాంటి 12 మాసాలు సూర్యుని యొక్క కళలు, 12 కళలు కూడా చైత్రం, వైశాఖం, వ్యాసం, ఆషాఢం అని చంద్రమానంలోను మేషం, వృషభం అనేటువంటివి సౌరమానంలోనూ మనకు కనిపిస్తుంటాయి. 12 కళలు సూర్యుడికి, చంద్రుడికి 16 కళలు, మానవుడికి 5 కళలు, రుద్రుడికి అంటే ఈశ్వరుడికి 11 కళలు. ఏకాదశో రుద్ర అంటారు, అందుకే రుద్రాభిషేకం 11 పర్యాయాలు చేశారు. అలాగా అగ్నికి 14 కళలు. ఈ విధంగా నరసింహునికి 32 కళలుగా నృసింహ తాపనియోపనిషత్తు అధర్మణ వేదం యుక్తమైనటువంటి నృసింహ తాపనిషత్తులో విస్తృతంగా కనిపిస్తుంది 32 కళల స్వరూపాలు. ఆ 32 కళలు ఎందుకు అవి భవించాయి అనంటే, అందులో ఒక్కొక్క చోట పరిత్రాణాయ సాధునామని ఇంతగా చెప్పుకున్నామే, అందులో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ కోసం ఆయన అవతరించారు. ఒక్క ప్రహ్లాదు ఉద్ధరించడం కోసం మాత్రమే కాదు, అలాగ అవతరించినటువంటి ఆ స్వామి ఎక్కడెక్కడ ఏ స్వరూపాలలో ఉన్నాడో ఒక్కసారి మనం మననం చేసుకుందాం. కోట్ల కోట్ల సంవత్సరాల క్రితం నాటి ఆ స్వరూపాలని ఈరోజు కూడా కారణజన్ముల చేత అవి వెలిగి తీయించి ఆరాధనీయ స్థలాలుగా ఆదరణ పొందుతూ ఆశ్చర్యాన్ని కురిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయమే ఈ 32 నారసింహ క్షేత్రాల స్వరూపం. స్తంభోద్భవ నారసింహము, స్తంభము, కంభము, ప్రకృతి వికృతి పదాలు. ఆ కంభం వల్ల బ్రిటిష్ కొనౌన్సేషన్లో కంభం కింద మారింది. ఆ కంభంలో ఉన్నటువంటి నృసింహ క్షేత్రం మొట్టమొదటి నృసింహ క్షేత్రంగా చెప్పబడుతుంది. అలాగా వేదాద్రి, మేఘాద్రి, కదిరి, ఖాద్రి, కనిగిరి, కనకగిరి, అహోబిలం, మంత్రవేది ఇత్యాది క్షేత్రాలలో స్వేద నారసింహ క్షేత్రం కూడా ఒకటి. ఈ స్వేద నారసింహ క్షేత్రం ఎక్కడుందిట? ఒక విచిత్రమైనటువంటి సంఘటన. అది ఎక్కడ? హిమవత్ పర్వత స్థానంలో చార్ధామ్కు వెళ్ళే సమయంలో అక్కడ స్వేద నారసింహ క్షేత్రం కనిపిస్తుంది. ఆ విగ్రహానికి ఎప్పుడు కూడా చెమట పడుతూ ఉంటుంది. అతి శీతల ప్రదేశంలో
అందుచేత స్వామి మంగళగిరి నుంచి సముద్ర తీరం నుంచి తుఫాను కూడా అంత అనేక భీభత్సం చేసిన పక్కనే విశాఖ నగరాన్ని కూడా భీభత్సం
విశేష ఘట్టం సింహాచలం కన్నా చాలా పురాతనమైంది అనడానికి కూడా శాసనాలు కూడా ఉన్నాయి. అందులో శిలాశాసనం కనిపిస్తుంది. మింది రాయప్ప భాగమ్మ వీరు మింది నరసింహం భాగమ్మ వీరి పుత్రుడు రామజోగి చేత శాలివాహన శకం 1225లో పునరుద్ధరణ గావింపబడినది అని చెప్పి అక్కడ శిలాశాసనం. అంతేకాదు 2003 వరకు కూడా ఆదిశంకర భగవత్పాదుల వారి పర్యటనలో ఈ సౌమ్యగిరికి వచ్చి మధ్యలో హరిగ్రహాన్ని బహుకరించినట్టుగా స్థానీయ స్థల పురాణం చెప్పబడుతుంది. ఆ విగ్రహం మీద శాసనం కూడా సంస్కృతంలో ఉండేదిట. అది ఏదంటే ఉండేదిట అనక్కర్లేదు, ఉంది నేను చూశాను కూడా. అది ఏమిటి అని అంటే ఆది శంకర భగవత్పాదులు క్రీస్తుకు పూర్వం 600 కాలం నాటి, అంటే 2600 సంవత్సరాల క్రితం నాటి. అది 2623 ఇక్కడ ఆ స్వామికి పంచలోహ విగ్రహంతో ఆరాధనామయ రూపంగా ఇక్కడ ఆ భగవత్పాదులు శంకర భగవత్పాదులు అందించినట్లుగా మనం తెలియజేసుకోవచ్చు. అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఆధారాల ద్వారా ఇంకా తర్వాత కాలంలో అనేక మంది వస్తు భక్తులు వెళ్ళిన కారణజన్మలు అనుకుంటారు. పునరుద్ధరణకి మనస్సు కలగాలి, ఉద్ధరించాలి. ఆ కారణజన్మల చేత పునరుద్ధరింపబడుతూ విశేష వైభవాలని అందింపజేస్తూ ఆ స్వామి మనకి ఈరోజు కూడా అందరికీ సాక్షాత్కరించి కోరిన కోరికలు ఈడేర్చేటువంటి మహనీయుడిగా సౌమ్యాచల క్షేత్రం నారాయణ నరసింహ క్షేత్రంగా విరాజిల్లుతూ ఒక అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రంగా మనకి కనిపిస్తున్నది అంటే ఇందాక కాలమానం ప్రకారంగా ఎప్పటిది బాబు ఈ క్షేత్రంలో ఉంటూ ఉంటారు. నరసింహ అవతార ఘట్టం నాటికి ఈ క్షేత్రం. నరసింహ అవతారం ఎప్పుడు జరిగింది బాబు అంటారు, శ్వేతవరాహ కల్పంలో మొదటి కృతయుగంలో జరిగింది. దాన్ని బట్టి 1,000,000,000,000 సంవత్సరాల నాటిలో మీరు వేదకాలమానాన్ని గణనలోకి తీసుకున్నట్లయితే దాని యొక్క కాల ప్రమాణాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఈ భీముడి పట్టణం యొక్క నారాయణ నరసింహ దివ్యక్షేత్రం యొక్క మూలస్వరూపం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మధ్యే మార్గేణ మహిళ గోబ్రాహ్మణేభ్యో వస్తు ప్రజాభ్యం న్యాయ మార్గే మహిళ గోబ్రాహ్మణేభ్యో వస్తు.